హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ స్మార్ట్ హౌస్. ఈరోజు వీడియోలో మీ అందరి కోసం ఈజిప్ట్ నుంచి ఆరిజినేట్ అయినటువంటి మగ్ కేక్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఈ మగ్ కేక్ రెసిపీని ఈవినింగ్ స్నాక్స్గా ఇస్తే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. ఇప్పుడు రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. దానికోసం ఈ విధంగా మనం సెరామిక్ కోటింగ్ ఉన్నటువంటి ఒక కాఫీ మగ్ని తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం 1/4 కప్ వరకు మైదాన్ని యాడ్ చేసుకోవాలి. మైదాని కంపల్సరీగా జల్లడి పట్టుకొని యాడ్ చేసుకోండి. మైదాన్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మనం పౌడర్గా చేసుకొని రెడీగా పెట్టుకున్నటువంటి షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని కంపల్సరీగా పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవటం వల్ల మనకు షుగర్ మైదాలో పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది. మనం వచ్చేసి ఇప్పుడు ఈ మగ్గులో కేక్ని 3/4 కప్ మగ్గు వరకు మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఓవర్గా ప్రిపేర్ చేస్తే కేక్ అనేది బేక్ అయిన తర్వాత బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కోకో పౌడర్ని ఓన్లీ అన్స్వీటెండ్ మాత్రమే యూజ్ చేయండి. స్వీటెండ్ కోకో పౌడర్ యూజ్ చేస్తే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. అంతేకాకుండా కోకో పౌడర్ని కంపల్సరీగా మగ్ కేక్స్లో యూజ్ చేయాలి. ఇలా కోకో పౌడర్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కానీ బేకింగ్ పౌడర్ని కానీ యాడ్ చేసుకొని మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఇలా బేకింగ్ సోడాని కానీ బేకింగ్ పౌడర్ని కానీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ డ్రైగా ఒకసారి ఫోర్క్ సహాయంతో మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మగ్గులోనే యాడ్ చేసేసుకొని డైరెక్ట్గా కేక్ కోసం బ్యాటర్ని ప్రిపేర్ చేస్తున్నాం. మనం చేస్తున్నది మగ్గు కేక్ కాబట్టి బ్యాటర్ని డైరెక్ట్గా మగ్గులో యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఫోర్క్ సహాయంతో లంప్స్ అనేవి ఉండకుండా ఉండేట్లుగా మగ్గు కేక్లో మనం పౌడర్స్ అన్నింటినీ ఒకసారి పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. మనం ఫోర్క్తో మిక్స్ చేసుకుంటే పౌడర్స్ ఇంకా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కాచి చల్లార్చుకొని రెడీగా పెట్టుకున్నటువంటి పాలను యాడ్ చేసుకోవాలి. పాలను కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ ఎగ్లెస్ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కంపల్సరీగా పాలను యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకున్నటువంటి మైదా అండ్ షుగర్ క్వాంటిటీకి తగ్గట్టుగా పాలను యాడ్ చేసుకోండి. మీకు పాలు అనేవి చాలకపోతే క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో చాక్లెట్ ఫ్లేవర్ ఉండేటువంటి ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. మనం మగ్ కేక్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం వీలైనంత వరకు చాక్లెట్ ఫ్లేవర్ ఎసెన్స్ యూజ్ చేస్తే దాని యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇలా మనం చాక్లెట్ ఫ్లేవర్ ఉండేటువంటి ఎసెన్స్ని యాడ్ చేసేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఒకసారి బాగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ విధంగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవడం వల్ల మనకి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతే మిక్స్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ వచ్చేసి కొంచెం థిక్గా అనిపిస్తుంది. ఇలా మనం థిక్గా ఉన్నటువంటి ఈ కేక్ బ్యాటర్ని కొంచెం పలుచగా చేసుకోవడం కోసం ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా లేకపోతే వెజిటేబుల్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కానీ వెజిటేబుల్ ఆయిల్ కంటే కూడా నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా నెయ్యిని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఒకసారి ఈ బ్యాటర్ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మనం ఈ మగ్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సింగ్లోనే ఆ కేక్ యొక్క టేస్ట్ అనేది ఉంటుంది. మీకు ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువసేపు కేక్ని మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మనం బ్యాటర్ని మిక్స్ చేసుకొని రెడీ చేసుకోవటం వల్ల బ్యాటర్ యొక్క కన్సిస్టెన్సీ వచ్చేసేసి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో సన్నగా చాప్ చేసుకొని రెడీగా పెట్టుకున్నటువంటి జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేస్తే ఈ బ్యాటర్ లోపల దాకా జీడిపప్పులు మిక్స్ అయిపోతాయి. అప్పుడు మనకి కేక్ బేక్ అయినప్పుడు తింటున్నప్పుడు కూడా లోపల బాగా తగులుతూ ఉంటాయి. నెక్స్ట్ పైనుంచి మరికొన్ని జీడిపప్పు పీసెస్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక కుక్కర్ని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో అడుగు బాగాన ఇసుకను కానీ సాల్ట్ని కానీ యాడ్ చేసుకోండి. దాని మీద ఒక స్టీల్ ప్లేట్ని కానీ లేదంటే ఒక స్టీల్ స్టాండ్ని కానీ ప్లేస్ చేయండి. నెక్స్ట్ ఒక మూతను తీసుకొని దానికి ఉండేటువంటి గ్యాస్ కట్ని రిమూవ్ చేసేయండి. ఇలా కంపల్సరీగా మనం గ్యాస్ కట్ని రిమూవ్ చేసేసుకొని దాని మీద మూత పెట్టుకోవాలి, లేదంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవ్వదు. నెక్స్ట్ ఈ ప్లేట్ మీద మనం ఇందాక రెడీ చేసుకున్నటువంటి కేక్ బ్యాటర్ ఉన్నటువంటి కాఫీ మగ్ని ప్లేస్ చేసుకోవాలి. కాఫీ మగ్ని కంపల్సరీగా ప్లేట్ మీద మాత్రమే పెట్టుకోండి, లేదంటే మగ్ అనేది మీకు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలాగ మగ్ని ప్లేస్ చేసేసుకున్న తర్వాత ఈ మగ్ మీద మనం ఒక ఫాయిల్ పేపర్ పెట్టి పై పార్ట్ మొత్తం క్లోజ్ చేసుకోవాలి. మనం ఫాయిల్ పేపర్ పెట్టి క్లోజ్ చేయకపోతే కేక్ బేక్ అవుతున్నప్పుడు వేపర్ అనేది కేక్ మీద పడి కేక్ యొక్క టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి కంపల్సరీగా పై పార్ట్ మీద ఇలా ఫాయిల్ పేపర్ని కానీ కంప్లీట్గా క్లోజ్ అయ్యేట్లుగా ఉండేటువంటి ఒక చిన్న ప్లేట్ని కానీ పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకున్న తర్వాత దీన్ని లిడ్ పెట్టి క్లోజ్ చేసి నియర్లీ ఒక
15 minutes వరకు బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకుంటున్నంతసేపు కంపల్సరిగా మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. మనం బేక్ చేసేసుకున్న తర్వాత ఒకసారి తీసి చెక్ చేద్దాం. చెక్ చేసే ముందు మీరు డైరెక్ట్గా మగ్గుని పట్టుకోవద్దండి, ఎందుకంటే చాలా హీట్లో ఉంటుంది మగ్గు అనేది. కాబట్టి ఒక నాప్కిన్ సహాయంతో మగ్గుని తీసుకొని ఇప్పుడు మనం దాన్ని చెక్ చేసి చూద్దాం. మనం చెక్ చేసి చూడటం కోసం ఒక టూత్ పిక్ని తీసుకుందాం. టూత్ పిక్ని కానీ చాకును కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని ఒకసారి లోపలికి డిప్ చేయండి. టూత్ పిక్ని లోపలికి డిప్ చేసి చూస్తే టూత్ పిక్ కేక్ మాత్రం టచ్ అవ్వకుండా వస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు అర్థం. నెక్స్ట్ దీన్ని బయటికి రిమూవ్ చేసుకొని చాక్లెట్ సిరప్ని పైనుంచి యాడ్ చేసి ఇస్తే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఇలా రెడీ చేసుకున్నటువంటి వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ని పిల్లలకి ఇస్తే బయట ఫుడ్స్ కోసం ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించరు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా రెడీ చేసినటువంటి ఈ మగ్ కేక్ని ఫోర్క్ తోటి మనం టేస్ట్ చేస్తే దాని యొక్క టేస్ట్ అనేది సూపర్ యమ్మీగా ఉంటుంది. చూస్తున్నారు కదా లోపల నుంచి కూడా మనకి కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందో, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి బ్లాగ్. మీ అందరికీ నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరీస్ స్మార్ట్ హౌస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.